నుంచి శాటిలైట్ వరకు కూడా అనేకమైన డిబేట్లు పాల్గొన్నారు. కొంతమంది అనేకమైన మాటలు అన్నారు, కొన్ని ట్రోల్ చేశారు, కొన్ని తిట్టుకున్నారు. ఇలాంటి మాటలన్నీ పడ్డ మీరు కొంతమందిని టార్గెట్ చేశారు. ఆ టైంలో ఎవరైతే మిమ్మల్ని టార్గెట్ చేశారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయపేట అరుణ గారు టార్గెట్ చేశారు అంటున్నారు. నిజమేనా? ఎక్కడండి, నేను అసలు ఎవరిని టార్గెట్ చేయాలి, నాకు ఎవరు టార్గెట్లు గట్రా అంటే నాకు ఆ పాలిటిక్స్ తెలియవు. లిటరల్ గా నాకు ఆ పాలిటిక్స్ తెలియవు. నాకు తెలిసిన పాలిటిక్స్ ఒకటే, పవన్ కళ్యాణ్ గారు నాకు నేర్పించింది ఏంటి, సొసైటీ మనకు ఒక అవకాశం ఇస్తే తిరిగి మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మళ్ళీ ఇంకొకసారి మనకు అవకాశం ఇచ్చేలాగా ఎలాంటి అవకాశాలు ఏర్పాటు చేసుకోవాలి, ఇదే ఉంటుంది. నాకు నిజంగా వాస్తవంగా మాట్లాడాలంటే నాకు ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో గతంలో చూసిన రాజకీయాలు నాకు తెలియవు. నాకు తెలిసిన రాజకీయం కళ్యాణ్ గారి రాజకీయం, నలుగురికి మంచి చేయడం, ఏమీ చేయలేకపోతే సైలెంట్ కూర్చోవడం తప్ప చెడు చేయకూడదు. నీ వల్ల 10 మందికి మంచి జరగకపోయినా పర్లా, కానీ ఒక్కళ్ళు కూడా చెడు జరగకూడదు. ఈ కాన్సెప్ట్ లోనే ఉంటుంది నా మైండ్ సెట్. నేను ఎవరినైనా సపోర్ట్ చేయాలనుకుంటే 10 మందికి సపోర్ట్ చేస్తాను నాకు అవకాశం ఉంటే. అవకాశం లేదనుకో సైలెంట్గా ఉండిపోతా అంతే తప్ప పొరపాటును కూడా నాకు తెలిసి ఒక్కళ్ళకి కూడా నేను హాని చేయను. నాకు తెలియక జరిగింది అన్నా సరే, ఈవెన్ అది నా వల్ల జరిగితే నేను ఓపెన్ గా, నా తప్పు అయిపోయింది క్షమించండి నొప్పేసుకుంటా, ఓపెన్ గా నొప్పేసుకుంటా. ఒక నా వల్ల జరిగిన మిస్టేక్ నొప్పుకోవడానికి నాకు ఎలాంటి మొహమాటం ఉండదు డెఫినెట్ గా. ఎందుకంటే నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలనుకోను. నా తప్పు నేను తెలుసుకోకపోతే అది మళ్ళీ రిపీట్ అయ్యింది. ఆ తప్పు నేను తెలుసుకుంటేనే ఇంకోసారి రిపీట్ చేయకుండా ఉంటాను కాబట్టి 100% నేను తప్పు చేయను, తెలిసి చేయను ఎట్టి పరిస్థితుల్లో. మీ వాయిస్ని, పార్టీ వాయిస్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లారు. ఎన్నికల తర్వాత విజయం సాధించిన తర్వాత రాయపేట అరుణ గారితో పని అయిపోయింది, ఆవిడతో కొంచెం ఆవిడని పక్కన పెట్టారా అని అనుకోవచ్చా? నిజంగానే ప్రజలు కొంతమంది నేను మీ ఇంటర్వ్యూకి వస్తున్నానని కొంతమందికి షేర్ చేశాను. నేను వాళ్ళు అడిగిన మాట ఇది, నిజంగానే అరుణ గారిని పక్కన పెట్టారా, ఆవిడకేమి పదవి లాంటిది ఇవ్వరా, చాలా కష్టపడ్డారు కదా, ఒకసారి అడగండి నిజంగానే ఏదైనా జరిగిందా ఇంటర్నల్ గా, ఆవిడ నిజంగానే పక్కన పెట్టారా? లేదండి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను ఇదంతే. నాకు నామినేటెడ్ పోస్ట్ లో డెఫినెట్ గా ఒక పోస్ట్ ఇస్తారు ఏదో ఒకటి అనేది నాకు ఆల్రెడీ పార్టీ పెద్దల నుంచే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. పక్కన పెట్టడం అనేది పార్టీలో కష్టపడ్డోళ్ళకి జరగదు. కాకపోతే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం గ్యాప్ లో కొంచెం హైప్ ఇచ్చేది ఉంటది. ఒక్క టైం నుంచి సర్టన్, అంటే నేను పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి, ఓపెన్ గా నేను పార్టీలో దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి, నేను ఎలక్షన్ తర్వాత నేను సైలెంట్ అవ్వాలి అనుకుని నా అంతటి నేను అనుకునేంత వరకు కూడా హైప్ లో నేనే ఉన్నా. మీడియాలో చూసుకున్నా, డిజిటల్ మీడియాలో చూసుకున్నా, సోషల్ మీడియాలో చూసుకున్నా, గ్రౌండ్ లో చూసుకున్నా, బహిరంగ కార్యక్రమాలు, బహిరంగ సభలకు కూడా నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ గెస్ట్ కింద అటెండ్ అయింది నేనే ఎక్కువ. ఆ నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, నంబర్ ఆఫ్ ఓపెన్ పబ్లిక్ సభలు, ఎవరిని పిలవాలి అని 10 మంది కూర్చున్న దగ్గర ఒక డిస్కషన్ జరిగితే 10 మందిలో 7 నోటి నుంచి వచ్చే పేరు రాయపేట అరుణ, ఏ జిల్లాలో డిస్కషన్ జరిగినా సరే. అట్లాంటి హైపు నేనే అది ఫేస్ చేశాను. అది నేను చెయ్యాలనుకున్న రోజులు నేను అంతే స్థాయిలో పనిచేశాను, అంతే స్థాయిలో ఆ స్టేజ్ లో ఉండిపోయా. ఇప్పుడు నా అంతటి నేను కొంచెం రెస్ట్ తీసుకుందాము అంటే ఒక 2 సంవత్సరాలు నిరంతరం కష్టపడ్డానండి పార్టీ కోసం. ఎక్కడైనా సరే, సోషల్ మీడియా అవనివ్వండి, మీడియా అవనివ్వండి, బహిరంగ సభలు అవనివ్వండి, మా జిల్లా ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు, ఎక్కడైనా ఒక యుద్ధమే చేశారు. 2 ఏళ్లు నిరంతర యుద్ధం చేశారు పార్టీ కోసం. పార్టీ ఎందుకు చేసావు అంటే, నేను కళ్యాణ్ గారిని ఒక ప్లేస్ లో చూడాలని నేను భావించాను కాబట్టి కళ్యాణ్ గారి కోసమే చేశాను. ఎవరినో ఉద్ధరించాలని నేను చేయలే. పార్టీని నా వంతుగా నేను కష్టపడి పార్టీని ఒక స్టేజ్ లో పెట్టుకోవాలి, అందుకు నేనేం చేయగలను ఆలోచించాను. నాకేంటి అని ఆలోచించాల, నేను పార్టీకి ఏంటని ఆలోచించా. ఆ గ్యాప్ లో దాని గురించే కొంతమంది వాళ్ళే ట్రావెలింగ్ అరేంజ్ చేసేవాళ్ళు.